హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలు నేను చేసి చూపిస్తాను ముందుగా చికెన్ని తీసుకొని దీంట్లో వెల్లుల్లిపాయలు దంచి వేయాలి ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్కి తర్వాత నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేయాలి దీనికోసమని నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత టూ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ టేస్ట్ ఉంటుంది బాగా స్పైసీగా ఏముండదు కానీ కలర్ వస్తుంది బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు తినే స్పైసెస్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లో శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి బియ్యపిండిని వేస్తే క్రిస్పీగా అవుతుంది బాగుంటుంది పకోడీ ఎప్పుడైనా బియ్యపిండిని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ సరిగ్గా కలిసేటట్టు చికెన్ని బాగా కలపాలి మనం వేసుకున్న ఉప్పు కారం కశ్మీరీ చిల్లీ పౌడర్ వెల్లుల్లిపాయ కారం ఇవన్నీ కలిసేటట్టు సరిగ్గా కలపాలి బియ్యపిండి శనగపిండి ఇవి ప్రతి చికెన్ ముక్కకి పట్టేటట్టు ఒకసారి కలపాలి ఎందుకంటే మనం చికెన్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇదంతా మనం ఒకసారి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి అలా అయితే ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు కారాలు అవన్నీ మీరు స్పైసెస్ ఎక్కువగా వాళ్ళయితే ఇంకా కారం ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా అవుతుంది కావాలంటే పిప్పర్ పౌడర్ జీలకర్ర పౌడర్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ నేను పిల్లలకు కూడా పెడతాను కాబట్టి ఎక్కువగా యాడ్ చేయట్లేదు స్పైసెస్ ఉప్పు కారం పసుపుతోనే సరిపోతుంది అని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అదైతే మొత్తం మనం కలిపేసిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ వల్ల ముక్కలకి సరిగ్గా పట్టవు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందుకోసమని ఒకసారి స్పైసెస్ అన్ని ముక్కలకి సరిగ్గా పట్టించిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వెయిట్ చేసుకోవాలి నేనైతే ఈసారి పల్లి నూనె వేసాను చాలా రోజులైంది నేను పల్లి నూనె వేసి డీప్ ఫ్రై చేయక అందుకోసమని కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా అని ఈసారి పల్లి నూనె తీసుకొచ్చాను తర్వాత దీంట్లో చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని సరిగ్గా వేగించుకోవాలి చికెన్ పకోడి చేసుకోవాలి ఫస్ట్ అయితే ముందైతే నేను ఒక్కొక్కటిగా వేశాను తర్వాత నేను టెన్ టు ఫిఫ్టీన్ ముక్కలు అలా వేసి ఫ్రై చేసుకున్నాను మనం ముందు వేసినప్పుడు అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ అలా తీసుకుంటుంది తర్వాత సిక్స్ మినిట్స్ అలా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ బ్యాచ్కి ఎందుకంటే నూనె బాగా కాగి ఉంటుంది కదా తర్వాత సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేసాం కాబట్టి కలర్ చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రైకి మనం గోబీ మంచూరియా చేసేటప్పుడు కానీ గోబీ పకోడి చేసేటప్పుడు కానీ ఇలాంటివి చేసినప్పుడు మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనం మ్యారినేట్ చేసుకున్న అన్ని ముక్కలని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేయాలి మనం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి మనం హై ఫ్లేమ్లో చేసినప్పుడు మనం తీసేలోపు అవి మాడిపోతాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్లో చేస్తే చాలా బాగుంటాయి లోపల వరకు ఉడికిపోతుంది చాలా బాగుంటుంది తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ చేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఇందాక డీప్ ఫ్రైకి చేసిన ఆయిల్నే వేసుకున్నాను అందుకోసమని కలర్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే మనం పకోడి చేసినప్పుడు ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఆయిల్కి ఆ ఆయిలే యూజ్ చేశాను నేను నేను సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత ఉల్లి ఆకు తర్వాత కొరియాండర్ అన్నీ వేసుకోవాలి నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకుంటాను కొంచెం జలుబు చేసింది అందుకోసమే నా వాయిస్ కొంచెం కాదులేండి చాలా జలుపు చేసింది అందుకోసమే నా వాయిస్ ఇలా ఉంది అందుకోసమని టూ డేస్ నుంచి వీడియో తీయలేదు తీసినా పెట్టలేదు ఎందుకంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు అని తర్వాత నేను దీంట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో సరిగ్గా వేగనివ్వాలి ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం దీంట్లో సాస్లన్నీ యాడ్ చేయాలి దీంట్లో చిల్లీ సాస్ కానీ లేదంటే కొంచెం టమాటో కిచప్ కానీ ఏది వేసినా బాగుంటుంది నేనైతే చిల్లీ సాస్ని వేస్తున్నాను తర్వాత దీంట్లో కొంచెం పెరుగు వేయాలి నేను ఫోర్ టీ స్పూన్స్ పెరుగును వేసుకున్నాను ఇవన్నీ సరిగ్గా కలిసేటట్టు లో ఫ్లేమ్లో ఒకసారి కలపాలి మనం పెరుగు వేసినప్పుడు కలర్ లైట్ అనిపిస్తుంది కానీ దీంట్లో ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ కలర్ వస్తుంది మనం మ్యారినేషన్ చేసుకునేటప్పుడు కూడా కశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము కదా అలాగే ఇప్పుడు కూడా మనం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేసాము కదా దీనికి సరిపోయేటట్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి ఇది ఇంకా స్పైసీగా కావాలంటే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఈసారి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు మనం పోపు వేసినప్పుడు మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి అలా అయితే మనం చికెన్ పీసెస్ వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అది చాలా బాగా పడుతుంది చికెన్ పీసెస్కి ఇప్పుడు దీన్ని కొంచెం మనం చల్లారనిచ్చి దీంట్లో చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేయాలి మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేయాలి తర్వాత మనం చికెన్ పీసెస్లో ఈ గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు సరిగ్గా కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గర పడ్డప్పుడు స్టవ్ని ఆపేయాలి మనం వేసిన కరివేపాకు ఉల్లాకు ఎంత ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తర్వాత నేను ఇంటికి కావాల్సినది ఒకటి డెకరేషన్ ఐటెం తీసుకున్నాను అది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను మేము ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మెట్ల మీద పెడదామని తీసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను గోల్డెన్ కలర్ మెటల్ వాల్ హ్యాంగింగ్ ఆర్డర్ చేశాను నేను పట్టుకున్న పట్టుకున్నప్పుడు చాలా బరువుగా ఉండింది ఎందుకంటే సైడ్ అంతా మెటలే కదా చాలా బరువుగా ఉంది నేనైతే ముందు ఏ గోడకి బాగుంటుంది అని చూశాను ఎదురుగా కిచెన్లో ఒకసారి పెట్టి చూశాను ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో కోసం పట్టుకున్నాను కానీ చాలా బరువుగా ఉండింది నాకైతే తర్వాత పిల్లల్ని పిలిచి చూపెట్టాను ఎలా ఉంది ఏంటి అని పిల్లలకు కూడా బాగా నచ్చింది నా సెలక్షన్ మా పిల్లల సెలక్షన్ చాలా సేమ్ ఉంటుంది చాలా సిమ్లర్గా ఉంటుంది చాలా వరకు తర్వాత నేను దీన్ని ఫిక్స్ చేద్దామని ఇంకా పైకి తీసుకెళ్తున్నాను మా వారు దీన్ని ఫిక్స్ చేశారు ఇంకా పైన మనం డోర్ ఎంట్రన్స్కి ముందు వాల్ ఉంటుంది కదా అక్కడ డెకరేట్ చేసాం తర్వాత నేను మనీ ప్లాంట్లో కొన్ని లీవ్స్ అవి పాడైతే తీసి పెడుతున్నాను అంటే నేను లాస్ట్ వీక్ అంతా బయటకు వెళ్ళాము కదా తర్వాత వచ్చేసరికి ఇంకా చూసుకోలేదు ఇప్పుడు నేను అరేంజ్ చేసినప్పుడు చూపిస్తున్నాను దీన్ని మంకీ హుక్స్ అవి దొరుకుతాయి కదా అమెజాన్లో అవి తీసుకొచ్చి పైన పెట్టి అరేంజ్ చేశాము ఎందుకంటే అది చాలా బరువుంది కదా అదంతా ఆగాలని ఇంకా కలర్ఫుల్ వాల్ మీద పెడితే మాత్రం ఇది చాలా బాగుంటుంది నేను అదే అనుకుంటున్నాను గోడకి ఏదైనా పెయింట్ వేసి తర్వాత ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని కానీ ప్రస్తుతానికైతే పెట్టేశాము ఎందుకంటే రాగానే మనకి ఎప్పుడు పెట్టాలి అనే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా తర్వాత మేము గరాజు క్లీన్ చేద్దామని నెక్స్ట్ డే బయటకు వచ్చేసాము గరాజు క్లీన్ చేసాము చాలా సామాన్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు వింటర్ కదా అసలు ముట్టుకోలేదు మామూలుగా క్లీన్ చేద్దామని గరాజ్కి వచ్చేవాళ్ళం కానీ టెన్ మినిట్స్లో తొందరగా ఫినిష్ చేసి వాళ్ళం అంత డీప్ క్లీనింగ్ చేయలేదు అందుకోసమని ఇంకా బయట సర్దేటివి చాలా ఉన్నాయి దాంట్లో టిష్యూ రూల్స్ నాప్కిన్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అవన్నీ చిందరవందరగా ఉన్నాయి అందుకోసమనే అవన్నీ సర్ సరిగ్గా సర్దేశాము ఇంకా అంటే మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు లాస్ట్లో వచ్చేసి ఫస్ట్ అయితే మా వారు కొంచెం సర్దారు ఇంకా తర్వాత మా పిల్లలు వచ్చి కొంచెం సేపు హెల్ప్ చేశారు ఆఖరి నేను ఒక వన్ మినిట్ కనిపిస్తాలేండి అలా నేను కూడా ఫైనల్ టచ్ ఇచ్చేసాను అనమాట నేనైతే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వెళ్ళి వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలాసార్లు వెళ్ళాను అక్కడికి ఇద్దరు మాట్లాడుతున్నారు నేను ఇది సర్దుతాను నేను ఇది సద్తాను అని మా చిన్నమ్మ అయితే బిల్డప్ ఎక్కువ అనమాట అదేమో ఫస్ట్ లాడర్ అయితే ఎక్కేసి నేనే సర్దుతానని చెప్పింది దాన్ని వేసుకున్న డ్రెస్కి సర్దడానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు ఏదో స్కర్ట్ వేసుకుంది చాలా రోజులైంది కొత్త స్కర్ట్ వేసుకుంటానని వింటర్ కదా అసలు స్కర్ట్స్ వేసుకోవడానికి అవ్వట్లేదు నేను క్లీన్ చేయనప్పుడు గరాజను అయితే చూపిస్తున్నాను తర్వాత మళ్ళీ మొత్తం చదివినప్పుడు ఒకసారి నేను తీసిన వీడియోని కూడా షేర్ చేస్తాను లాంగ్ మూవింగ్కి సంబంధించి బ్లోవర్స్ అవన్నీ ఉన్నాయి పక్కన తర్వాత పిల్లల సైకిల్స్ కూడా తీసి పక్కన పెట్టేశాము మామూలుగా వింటర్ అయితే గరాజ్లో హీటర్స్ ఉండవు కదా అందుకోసమని సరిగ్గా రాలేదు ఎప్పుడు సర్దలేదు టూ మంత్స్ అయిపోయింది నేను అప్పుడప్పుడు ఊరుస్తాను కాబట్టి నేను తొందర తొందరగా ఊడ్చేసి వెళ్ళిపోతాను నేను ఎవ్రీ బుధవారం ఊడుస్తాను ఒకసారి గరాజ్ని ఎందుకంటే ఆ రోజు ట్రాష్ బయటికి వేయాలన్నమాట అప్పుడు ఒకసారి ఊరుస్తాను గరాజ్ని ఇప్పుడు మేము కోకోపీట్ అంతా వేసాము దీంట్లో చెట్ల చుట్టూ వేసాము తర్వాత మా ఇంటి ముందు ఉన్న చెట్టును చూపిస్తున్నాను చిన్న చిన్నగా పువ్వులు వస్తున్నాయి అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చెట్టు అంతా తర్వాత మా ఇంటి ముందు వాక్వే పక్కన ఇంకొక చెట్టు ఉంటుంది ఈ చెట్టు మీద ఆకులైతే అలాగే ఉండిపోయాయి ఎంత విండ్ స్పీడ్ ఎంత పెరిగినా కూడా ఆకులన్నీ రాలేలేదు చూస్తూ ఉంటాము చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ చెట్టు అని తర్వాత నేను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మెట్ల పక్కన కూడా అదంతా మా వారు క్లీన్ చేస్తున్నారు అంటే పిచ్చి చెట్లు అవన్నీ వచ్చేసినాయి ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ దీంట్లో కూడా కోకోనట్ ఉంటుంది కదా డ్రై కోకోనట్ పీచు మేము అదే అనుకున్నాము పీచును కొనడానికి కూడా ఇంత రేటు పెట్టి కొన్నాము అని ఇక్కడ ఇంకా కొంచెం ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి మా వారు ఇంకా ఫిల్ చేస్తున్నారు తర్వాత నేను వంట చేసుకోవడానికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత గరాజ్లో మళ్ళీ ఒకసారి వాటర్ సొల్యూషన్ అదంతా వేసి క్లీన్ చేసాము మొన్న వెదర్ చాలా సపోర్ట్ చేసింది బాగుండింది తర్వాత మళ్ళీ విండ్ వచ్చేసింది ఈ విండ్ కోసమని ఇంకా అందరికీ జలుబులు వచ్చేసినాయి అంటే ఇంట్లో ఒకరికైనా జలుబు అది ఉంది లేదంటే పోలియన్ ఎలర్జీ అని ఏదో ఒకటి ఏదో ఒకటి ఎవరికి ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా అదే చెప్తున్నారు తర్వాత ఇది చెత్త అంతా క్లీన్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము అప్పటికి ఇంకా టూ అవర్స్ పనిచేశారు కాబట్టి అందరికీ బాగా ఆకలిసింది మేము లోపలికి వచ్చేసరికి మా పిల్లలు టిష్యూ రోల్స్ అవన్నీ సరిగ్గా పెడుతున్నారు నేను మామూలుగా చెప్తానమాట ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సర్దినా సర్దకపోయినా కొంచెమైనా వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకోసమని అప్పుడప్పుడు చెప్తుంటాను ఒకవేళ వాళ్ళు మూడు సరిగ్గా ఉంటే సరిగ్గా వింటారనమాట మా చిన్నమ్మ ఏమో ఖాళీ బాక్స్ని లోపలికి తీసుకెళ్తుంది ఎందుకంటే తను కూడా ఏదో ఒక పని చేయాలి కదా ఇంకా దీంట్లో బెడ్ అని చెప్పేసి ఒక బెడ్షీట్ వేసి తర్వాత ఒక పిల్లో వేసి ఆడుకున్నారు కాసేపు ఇప్పుడు గరాజ్కి వచ్చేసాను అదంతా ఒకసారి ఊడ్చి క్లీన్ చేశాను ఇప్పుడైతే ఇంకా క్లీన్ చేయాలి అంటే మాప్ చేసేయాలి ఇంకొక బాక్స్ ఉంది కదా ఇది కూడా ఇంటి బై ఇంటి వెనకాల పెట్టేయాలి మేము బార్బెక్యూ స్టాండ్ అది ఆర్డర్ చేసాము అందుకోసమని అది బాక్స్ చాలా హెవీగా ఉంది ఇంకా తర్వాత పెట్టేద్దామని అలాగే ఉంచేసాము పిల్లల సైకిల్స్ లాన్ మూవింగ్ మిషన్ తర్వాత బ్లోవర్ లాడర్ అవన్నీ ఒక దగ్గర పెట్టేశాము ఇదివరకు ఇక్కడ ఒక ఓవెన్ ఉండేది అదైతే మేము గుడ్ విల్లో ఇచ్చేసాము ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఓవెన్ ఉంది ఎక్స్ట్రా ఎందుకులే అనేసి గుడ్ విల్లో ఇచ్చేసి వచ్చేసాము అలాగే నాకు కొన్ని బట్టలు పిల్లల బట్టలు అవన్నీ ఉంటే ఇచ్చేసాము గుడ్ విల్లో నెక్స్ట్ వీక్ అరేంజ్ చేయాలి బార్బెక్యూ స్టాండ్ అది ఇంటి వెనకాల పెట్టేయాలి ఈ వీక్ చాలా విండ్ ఉందనమాట అందుకోసమని యూజ్ చేయము కదా ఇంకా అందుకోసమని అలాగే పెట్టేశాము గరాజ్లో నేను చెప్పాను కదా లాస్ట్లో వచ్చి ఒకసారి టచ్ ఇచ్చి వెళ్తానని ఇంకా వచ్చేసాను అదంతా క్లీన్ చేద్దామని పర్లేదు నేను కూడా పని పనిచేస్తున్నాను తర్వాత లోపలికి వచ్చేసరి పిల్లలన్నీ ఆ బాక్స్కి అంటించారనమాట కలర్ఫుల్ క పేపర్స్ అవన్నీ తర్వాత యూనికార్న్ థీమ్ అనేదో అతికించారు దీని లోపల మాత్రం మా చిన్నమ్మాయి బెడ్షీట్ వేసింది నేను పడుకుంటానని చెప్పేసి ఈ రెండు మూడు రోజులు మొత్తం నింపేశారనమాట కలర్ఫుల్ పేపర్స్ అని చెప్పాను కదా దాని మీద ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళ ప్లాన్స్ అవన్నీ రాసుకొని ఏదో టైంపాస్ అయింది రెండు మూడు రోజులు వాళ్ళకి అసలు తర్వాత నెక్స్ట్ వీక్ అది తీసి పడేయాలి నేను ఇంకా ఎందుకంటే ఇంటి నిండా బాక్స్ కనిపిస్తుంది నాకు పాపల్ని కష్టపడి చేసుకున్నారని నేను కాసేపు అలాగే ఉంచేసాను ఇంకా వాళ్ళిద్దరికీ పింక్ అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కడ చూసినా ఏ బొమ్మ చూసినా కొంతవరకు అయితే పింక్ ఉంటుంది ఇంకా ఆడపిల్లలు కదా లాస్ట్ షేప్ అయితే ఇలా చేశారు ఏంటంటే రెండు పిల్లోస్ లోపల పెట్టేసి ఒక బెడ్షీట్ లోపల పెట్టేసి యూనికార్న్ షేప్ లాగా అతికించారు సరిగ్గా వచ్చింది అని అయితే అనుకున్నారు వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్